అమెరికాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ జాతీయ పార్కులో ఆగస్టు 16న అత్యధికంగా 130 డిగ్రీల ఫారెన్ హీట్ అంటే 54.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 107 ఏళ్లలో భూమి మీద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా దీన్ని భావిస్తున్నారు. 107 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ జాతీయ పార్కులో ఆగస్టు 16న అత్యధికంగా 130 డిగ్రీల ఫారెన్ హీట్ అంటే 54.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రత రికార్డును పరిశీలిస్తున్నామని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఒకవేళ ఇది నిర్ధారణ అయితే 1913 సంవత్సరం తర్వాత భూమి మీద నమోదైన అధిక ఉష్ణోగ్రత ఇదేనని పేర్కొంది. సముద్ర మట్టానికి 193 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పరికరంపై ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు లాస్ వెగాస్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 13వ తేదీన 134 ఫారెన్హీట్ అత్యధిక ఉష్ణోగ్రత అమెరికాలోనే నమోదైంది. అనంతరం అదే సమయంలో 2 సార్లు 130 ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలు దాటింది. 2013లో మాత్రం 129.2 ఫారెన్హీట్ నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధికారులు మరింత సమాచారం సేకరించిన అనంతరం దీన్ని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇది వరకు భూమి మీద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు అమెరికా కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ జాతీయ పార్కులోనే రికార్డయ్యాయి.